దేశానికి మరోసారి మోదీ నాయకత్వం అవసరమని నాదెండ్ల అన్నారు. అయితే ప్రజలు ఇప్పటికే ఎవరిని గెలిపించాలో నిర్ణయం తీసుకోవాలని కూడా నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు నాదెండ్ల మనోహర్. ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా అవినీతి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి. జనమేమో పాపం తెలియక ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం శాండ్లోనూ లిక్కర్లోనూ అవినీతి జరుగుతుందనే భావన వాళ్ళు అనుకున్నారు. కానీ పాఠశాలకి వెళ్ళే బడి పిల్లల దగ్గర నుంచి కూడా, ఆ శాఖ నుంచి కూడా వీళ్ళు అవినీతి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మేము కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి సమాజానికి అర్థమయ్యే విధంగా ఏ విధంగా వీళ్ళు ప్రజలకు సంబంధించిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ సొంత ఆస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసుకుంటూ వీళ్ళు పోయారో వాటి అన్నింటి కూడా వివరించాం. విద్యాశాఖలో జరిగిన అవినీతి, 3వ తరగతి పిల్లలతో టోఫెల్ ఎగ్జామ్లు రాయిపించడానికనే ఒక ప్రణాళిక, ఎవరు ఊహించని విధంగా 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం జగనన్న కాలనీల కోసం వీళ్ళు వెచ్చించిన విధానం అందరం కూడా చూసాం. ఈరోజుకి కూడా 91,000 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల్లో ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈరోజుకి కూడా అసలు వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం చేసాం, 2,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అందులో 100,000 మందికి వివరాలు లేకుండా వాళ్ళ పేర్ల జీతాలు తీసేసుకుని సంవత్సరానికి 60 కోట్ల రూపాయల చొప్పున వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. స్థానికంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న సలహాదారులు ఏ విధంగా దాదాపు 680 కోట్ల రూపాయలు వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారో ఇవన్నీ కూడా మీరు చూశారు. మేము జనసేన పార్టీ నుంచి మేము వీటన్నిటి కూడా వివరించుకుంటూ వచ్చాం. మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం. వారి అనుభవంతో, వారికి ఉన్న పట్టుదలతోటి, వాళ్ళకున్న దూరదృష్టితోటి, విజన్తోటి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. మనం చేయాల్సిన అనేక కార్యక్రమాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి అనే దానిపైన ఫోకస్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా ఎవరికి ఎటువంటి డౌట్ లేకుండా క్షేత్రస్థాయిలో అద్భుతంగా ప్రజలు స్పందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్స్ ఓన్లీ అబౌట్ మెజారిటీ తప్ప గెలుపు ఎవరనేది చాలా ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ కూటమికే ఈ గెలుపు అనేది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన, మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఒక ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు, పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, పెరిమీటర్ మన స్థానిక పోలీసులు కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పిది. సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో
సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యాం, అనేక సందర్భాల్లో అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వచ్చిన వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత దూరం ప్రయాణం చేయగలిగామంటే దీని వెనుక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.